మంది మాట లేని మార్వానంబోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైనట్టు ఓ చెప్తారయ్యా ముచ్చట్లు ఒకటే చెప్తారు ఇక ఇటు చూస్తే నీళ్లు రావు ఇటు చూస్తే డబల్ బెడ్రూమ్లు రావు అయ్యో అది నినమ్మన్నట్టు ముచ్చట్నా ఏమింది ఏడేళ్ల పొద్దు ఫేక్తోనే ఉన్నారు ఫేకుడు అది వచ్చింది లేదు మేము తీసుకున్నది లేదు మళ్ళీ మీదికి వెళ్ళి అర్హులైన వాళ్ళకి ఇండ్లు రావు ఇక ఇంతింత పొడుగు మిషన్ భగీరథ అది ఇదని లెక్కలు మాత్రం గట్టిగా చూపిస్తారు పేపర్ మీద మరి నీళ్ళేడ వచ్చినాయో ఆ పాత ట్యాంకులకు పూతలేడ పూచిరో అదేం కథ ఒకసారి అరుచుకొద్దాం రారి అరే డబల్ బెడ్రూమ్ గోవింద మిషన్ భగీరథ గోవింద ఇక ఇంటింటి నీళ్ళో గోవింద మేము బైకాడి దాకా బైకాటే చూడం అన్నట్టే ఉన్నది కదా ఇప్పుడు మొత్తం తెలంగాణలో పబ్లిక్ అంతా కూడా ఇక పొద్దుగా లేవాలి తారాలకు ఎవరో నీళ్ళు తీసుకురాపండి అని చెప్పేసి అవ్వలు ఉరలాలి ఇక వీళ్ళు బిందెలు సంకలు పెట్టుకొని ఆడేళ్ళు మొగలు చేడ లేకుండా నడుచుకుంటేనే పోవాలి బాయలేదాకా ఇక తోడుకొని తోడుకొని తెచ్చి ఇంటి ఆ గోళంలో పోసుకుంటే పొద్దు ముక్కడి దాకా కూడా ఉంటలేవు నీళ్ళన్నీ మరి ఏమైపోయా సర్కార్ వారు ఈ నీళ్లు మొత్తం పంపిస్తామని చెప్పారు కదా ఇంటింటికి బాగానే ఉంటాయి నీళ్ళు అని చెప్పి నరికిరి ఇక ఇప్పుడు ఎండగాలం రాగానే మాకు అంత సుక్కలు కనబడుతున్నాయి పగటి పూటనే నీళ్లు లేక ఇది ఎక్కడ కథ అని చెప్తే ఆగమాగ మహారాష్ట్రుల కేసులు అవి ఇవి పెడతా ఉన్నారు అని చెప్పి తెలంగాణలో ప్రజలంతా కూడా గగ్గోలు పెట్టుకుంటా ఎక్కడో అక్కడ రోడ్డు మీదకి వస్తున్నారు सरपंच साहब भी हमारी रेस्पॉन्सिबिलिटी नहीं है किसको बोले तो भी कोई भी केयरलेस ले रहे हमारा कोई पूछने वाला नहीं है और गवर्नमेंट से खासकर अपील की जा रही है कि कलेक्टर साहब से भी अपील की जा रही है कि हम जल्दी से जल्दी हमारे गांव में पानी का इंतजाम किया जाए और खासकर हमारी माँ बहने भी रोड पे घड़े लेके निकल जा रही है और छोटे छोटे बच्चे और बच्चे तक भी घड़े लेके रोड के ऊपर निकल जा रहे हैं इसलिए खासकर हमारी गुजारिश है कि हमारे गांव में जल्दी से जल्दी पाइपलाइन का इंतजाम किया जाए और हमारे गांव में ना हैंडपंप है ना हमारे गांव में एक बोर है ना हमारे गांव में कुछ हैंडपंप मारने का हैंड बोर भी नहीं है हमारे गांव में कुछ पानी का इंतजाम ही नहीं है हमारे गांव में टैंकर आ रहा वो टैंकर का पानी भी हमको नहीं मिल रहा है एक घड़ा तक क्या दो घड़े भी हमको पानी नहीं मिल रहा है और क्या बोल रहे बोलते एक एक ला चार घड़े लो दो घड़े लो तीन घड़े लो ऐसा बोल रहे हैं इसलिए हमारे गाँव में बहुत ज्यादा मुश्किल हो रही है और खासकर ये दुबकाला है दुबकाले के अंदर पानी की प्यास बहुत शिद्दत से हो रही है लेकिन पीने के लिए हमारे गाँव में पानी तक नहीं है इसलिए हमारी अपील है कि गवर्नमेंट से और कलेक्टर साहब से हमारी मुश्किल दूर किया जाए के लिए जाओ ग्राम पंचायत के ऊपर ग्राम पंचायत के पास गए तो हमारे गांव में टीआरएस सरपंच हमारे ऊपर केस कर रहा है क्योंकि आजकल जवान बच्चे इंटरमीडिएट और बोलते सो डिग्री एजुकेशन बच्चे सबके ऊपर धमकियां दे रहा है कि उसके घर को और ग्राम पंचायत के सामने गए तो हमको मारने के वास्ते आ रहे हैं हमारे ऊपर केस कर रहे हैं इसलिए बोल के टीआरएस सरपंच खासकर टीआरएस सरपंच हमारे ऊपर केस करने के वास्ते ఇక మీకు దండం పెడతాం సార్లు మీకు శనార్తి చేసుకుంటాము కాన్పోన్ ముచ్చట్లు కంగాల శాతలన్నీ పక్కకు పెట్టి ఇప్పటి నుంచి అన్న జనాల్ని పట్టించుకోండి ఇక ముంగడ ముంగట ఎలక్షన్లు వస్తున్నాయి జర ఆలోచించవలసిన విషయమే ఉన్నది కాబట్టి మంచిగా చేస్తే మీకే చేస్తాము కదా సార్లు ఒకదికేమో తెలంగాణను మొత్తం అప్పులల్లో ముంచేసి ఇక ఆ సంక్షేమ పథకాలు ఇచ్చినాం ఇవి ఇచ్చినాం అనుకుంటా మీటింగ్లలో బాగానే చెప్తారు ఇక మంచి మంచి పెద్ద మీటింగ్లు పెడతారు మీ ఓషద్ కన్నా పెద్ద మీటింగ్లు పెట్టుకుంటా మాట్లాడుకుంటూ ఇది చేస్తారు కానీ ఇక జనాలకు మాత్రము ఇసుండదు పాసుండదు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు తప్ప ఏముండదు భగవంతా మేము ఏం చేస్తాము ఎత్తుకొట్టుకుందాము అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ ఉరలంగా ఇక మీరైతే మంచిగా ఉంటున్నారు సార్ పురాతగా ఇక ఇప్పటికైనా జనంలకు రండి సార్లు అని అంటున్నారు పబ్లిక్ మస్తు గోసైతున్నది వాళ్ళకు మస్తు వేడుకుంటున్నారు ముందే ఎండుగాలం దగదగ అవుతుంటది నీళ్ళు ఉండకపోతే ఎట్లుంటదుల్లా కదా.